Scorpio, వృశ్చిక రాశి. వృశ్చిక రాశి పీపుల్ ఆర్ ఇన్ సివియర్ ఫ్రస్ట్రేషన్స్, లైక్ ఏంటంటే స్కార్పియో పీపుల్ నాట్ హ్యాపనింగ్, అంటే వాళ్ళు స్టూడెంట్స్కి స్టూడెంట్స్కి అనుకున్న టాస్క్ కంప్లీట్ చేయట్లేదు, ఎంప్లాయీస్కి వర్క్ సాటిస్ఫాక్షన్ లేదు, బిజినెస్ పీపుల్కి వాట్ యూ కాల్ ప్రాఫిట్స్ లేవు, నథింగ్, వాళ్ళు ఏది ముట్టినా కానీ ఏ వర్క్ జరగట్లేదు అనమాట. దే ఆర్ ఇన్ సివియర్ ఫ్రస్ట్రేషన్, దే ఆర్ ట్రయింగ్ టు ఫైండ్ ద న్యూ వేస్, అంటే ఇప్పుడు అన్ని సన్ సైన్స్ కన్నా కొంచెం ఇప్పుడున్న స్ట్రగుల్ అవుతున్న సన్ సైన్స్ స్కార్పియో అని చెప్పొచ్చు త్రూ టారో, అండ్ దే నీడ్ సమ్ స్ట్రెంగ్త్. అండ్ వాళ్ళు ఎలా అంటే దే ఆర్ ట్రయింగ్ టు స్టార్ట్ ఒక కొత్త బిగినింగ్ కోసం ట్రై చేస్తున్నారు, దే లాస్ దేర్ వే, దే ఆర్ ట్రయింగ్ టు ఫైండ్ దేర్ ఓన్ వే, సో దే ఆర్ ఇన్ ద ట్రాక్, అంటే వాళ్ళు కొంచెం ఈ పనిలో ఉన్నారు. సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ పీరియడ్ అంటాము, అంటే వాళ్ళు ఒక సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఒక టెస్టింగ్ టైం లాగా నడుస్తుంది. యూ హ్యావ్ టు బి వెరీ పేషెంట్ వాట్ ఎవర్ యూ డూ, అండ్ డెఫినెట్గా మీకు ఒక మంచి ఆపర్చునిటీ అనేది రావడం జరుగుతుంది, బట్ యూ హ్యావ్ టు క్యాపిటలైజ్ అండ్ యూ హ్యావ్ టు యూటిలైజ్ ద ఆపర్చునిటీ. మనీ వైజ్ కూడా ఏంటంటే వీళ్ళకి అస్సలే లేవు, అంటే ఐ మీన్ ఎక్కువగా అప్పులు ఉన్న వాళ్ళు కానీ అంటే వాళ్ళ అన్ని లయబిలిటీస్ ఉండడము అలాంటివి జరుగుతుంది, సో దే ఆర్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ విత్ దర్ ఫైనాన్షియల్ లైఫ్ అని చెప్పొచ్చు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ దే స్టార్ట్ సీయింగ్ సమ్ హోప్ అనమాట, అంటే ఏంటంటే వాళ్ళు ఒక కొత్త ఏదైనా కొత్త స్టార్టప్కి అసలు ఛాన్సే లేదు బిజినెస్ మ్యాన్కి మాత్రం. హెల్త్ విషయంలో ఒక మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది, దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, అంటే ఏంటంటే ఒక ప్రాబ్లం అయిపోయింది అనగానే ఇంకో హెల్త్ రావడం అనేది బాడీ కూడా కోఆపరేట్ చేయకపోవడం జరుగుతుంది. ఓవరాల్గా దిస్ లీడ్స్ టు మెంటల్ హెల్త్ అనమాట. సో ఎనీవే అండ్ దిస్ మంత్ ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ యూ విజిట్, అంటే మీరు ఎక్కువగా స్పిరిచువల్గా మీ టైం స్పెండ్ చేయడం కానీ ఒక సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ టైం అంటే మీకు మీరు టైం కేటాయించుకొని ఒకటికి రెండు సార్లు ప్రతి పని ఆలోచించి చేయడం బెటర్, ఆర్ ఎల్స్ ది యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. ఫర్ మంత్లీ ప్రిడిక్షన్స్ విత్ టారో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డిజిటల్ వే.